All glory be to Lord. Praise the Lord to all my ears. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. నా పేరు సుధా. ఈ రోజు రెసిపీ వచ్చేసి పచ్చిశనగపప్పు చికెన్. చూసేద్దామా. చికెన్ పచ్చిశనగపప్పుకి ఒక అరకేజీ చికెన్ని తీసుకుంటున్నాను. ముందుగా నానబెట్టుకుని ఉడికించుకున్న పచ్చిశనగపప్పు ఒక కప్పు తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి పాన్ పెట్టుకుని కూరకు సరిపడగా నూనె వేసుకుందాము. ముందుగా కరివేపాకు వేసుకుందాము. ఒక చిన్న ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు చికెన్కి కావలసిన మసాలా చూసేద్దామా. చూస్తున్నారా, అల్లం ఎంత ముక్క తీసుకోండి, వెల్లుల్లి చిన్న రేఖలు ఉన్నాయి నా దగ్గర, ఇవి తీసుకున్నాను ఒక 10-12. పెద్దవైతే కనుక ఒక 6-7 పైన తీసుకోండి. చెక్క చూస్తున్నారా ఎంత తీసుకోండి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ధనియాలు 1 టేబుల్ స్పూను. లవంగాలు 7 తీసుకున్నాను. యాలకులు 5 తీసుకున్నాను. ఇవి మొత్తం పేస్ట్ పట్టేసుకుందాము మిక్సీలో. ముందుగా మీకు చూపించిన మసాలాలన్నిటినీ ఇలా మిక్సీ చేసేసుకోండి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మసాలా పేస్ట్ వేసుకుందాము. వేసుకున్న మసాలా అంతా వేగిన తర్వాత చికెన్ వేసుకుందాము. చికెన్ వేసిన తర్వాత బాగా కలపండి. 2 నిమిషాలు ఇలాగే వేగనిద్దాము. 2 నిమిషాలు మసాలాలతో చికెన్ బాగా మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లోనే ఉంచుకుని మగ్గనిద్దాము. ముందుగా మనం మసాలా పట్టుకున్న మిక్సీలోనే 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దాము. ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న పచ్చిశనగపప్పును వేసుకుందాము. పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత కూరకు సరిపడ కారం వేసుకుందాము. మీ రుచిని బట్టి కూడా కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గనిచ్చి 1/2 గ్లాస్ పైన వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత 5-6 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుందాము. స్టవ్ సిమ్లోనే ఉంచుకోండి. 5-6 నిమిషాలు అయిపోయింది, చూద్దామా. కూర మగ్గిపోతుంది కదా. కొంచెం చికెన్ పెద్ద ముక్కలు ఉన్నట్లయితే కనుక కొంచెం ఎక్కువసేపు ఉంచుకోండి స్టవ్ మీద. గసగసాల పేస్ట్ వేస్తున్నాను. గసగసాల పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం బాగా కలుపుకుని మగ్గబెట్టుకుందాము. కూర దగ్గర పడిపోయింది కదా. కొంచెం కొత్తిమీర కరివేపాకును వేసుకోండి. చూస్తున్నారా, చికెన్ పచ్చిశనగపప్పు కూర ఈజీగా అయిపోయింది కదా. పాతకాలం నాటి కూర ఇది, తెలుసా మరి మీకు ఆ విషయం? చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే చికెన్ శనగపప్పే ఉండేవారు. ఒకసారి ఉప్పు చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చికెన్ పచ్చిశనగపప్పు కూర చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి ఈ మసాలాతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సుధాస్ స్మార్ట్ కిచెన్. 5 నిమిషాలు అయిన తర్వాత చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి.